రైతుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ గురునానక్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ డ్రైనేజీలో నాలుగేళ్ల చిన్నారి పడిపోయిన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆడుకుంటూ వెళ్లి డ్రైనేజీలో పడిపోయాడు చిన్నారి. అయితే డ్రైనేజీలో కొట్టుకుపోయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే చిన్నారి కోసం అయితే తీవ్రంగా మున్సిపల్ సిబ్బంది వెతుకుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఏడుకొండ మా ప్రతినిధి ఏడుకొండలు జూమ్ లైన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. ఏడుకొండలు ఏడుకొండలు ఏడుకొండలో ఇక్కడ విజయవాడ గురునానక్ కాలనీలో ఒక చిన్నారి డ్రైనేజీలో పడిపోయి కొట్టుకుపోయిన సంఘటన అయితే చోటు చేసుకుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ గురునానక్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి డ్రైనేజీలో నాలుగేళ్ల చిన్నారి అభి పడిపోయాడు. అయితే డ్రైనేజీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో డ్రైనేజీలో కొట్టుకుపోయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అయితే చిన్నారి కోసం వెతుకుతున్నారు మున్సిపల్ సిబ్బంది. తీవ్రంగా గాలింపు చర్యలు అయితే చేపట్టినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఏడుకొండలు జూమ్ లైన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. మాధురి, విజయవాడ గురునానక్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం కురిసినటువంటి భారీ వర్షానికి గురునానక్ కాలనీలో ఉన్నటువంటి డ్రైన్ వద్ద ఆడుకుంటున్నటువంటి 6 సంవత్సరాల చిన్నారి ఇక్కడ కాలు జారి పడిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, ఏదైతే మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే కుర్రాడు కాలు జారి పడిపోయాడు. అయితే అత్యంత వేగంగా ప్రవహిస్తున్నటువంటి ఈ డ్రైన్ లో పడిపోయినటువంటి యువకుడు ఇప్పటి వరకు కూడా దొరకలేదు. అయితే ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా బాలుడి ఆశలకి అయితే మాత్రం ఎంత కనిపించలేదు. అయితే పూర్తి స్థాయిలో మనం చూస్తే ఈ యొక్క డ్రైన్ ఏదైతే ఉందో డ్రైన్ ఎంత వేగంగా కూడా ప్రవహిస్తుంది. అయితే డ్రైన్ ఇప్పుడు సహాయక చర్య మాత్రం తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసేటువంటి ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో అపార్ట్మెంట్ ఉన్నటువంటి ప్రాంతంలో పూర్తిగా ఈ యొక్క డ్రైన్ పూర్తి చేసి నిర్మించడం వల్లనే ఇక్కడ ఇప్పుడు సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ డ్రైన్ లో కొట్టుకునేటువంటి యువకుడు తల్లిదండ్రులైతే ఇప్పుడున్నటువంటి డ్రైన్ సంబంధించి మనం అక్కడ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడంతా కూడా అక్కడ ర్యాంపులు ఏర్పాటు చేసుకుని వంతుల్లాగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ప్రాంతంలో పూర్తిగా ఇక్కడ
భవన నిర్మాణ చేపట్టేటువంటి వారంతా కూడా పూర్తిగా చేసినటువంటి ఇవాళ సహాయకులకైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఉదయం నుంచి కూడా ఇక్కడ బాలుడి కోసం వెతులాటం మొదలుపెట్టింది, కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూడా ఆక్సిజన్ అయితే లభించలేదు. పోలీసులు ఇటు ఫైర్ సేఫ్టీ కూడా వచ్చి ఈ సహాయ చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే డ్రైవ్ ఏదైతే ఉందో అత్యంత వేగంగా కూడా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత సహాయ చర్యలైతే ఇబ్బంది కలుగుతున్నది. అయితే ఇక్కడ స్థానికులు అంతా చెప్పేది ఏంటంటే గతంలో కూడా ఈ డ్రైవ్ మీద అక్రమ నిర్మాణాలు చేపట్టారు, ఆ నిర్మాణాలు కలిగించాలంటే కూడా ఇవాళ ఇక్కడ సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. అయితే పడిపోయిన బాలుని రక్షించేందుకు కూడా కనీసం 10 నుంచి 20 మీటర్లు కూడా గ్యాప్ లేనటువంటి నేపథ్యంలో మనకి చూడవచ్చు ఇదే డ్రైన్. ఈ డ్రైన్ పూర్తి చేసి ఏ విధంగా ర్యాంపుగా ఇదంతా కూడా స్వాధీనం చేసుకుని ఇదంతా ఆక్రమణ చేసి పూర్తిగా ఎక్కడా కూడా డ్రైన్ ఉంది అనేటువంటి నామాలు కూడా లేకుండా ఇక్కడ నా పూర్తిగా పూర్తి చేయడంతో ఇప్పుడు ఈ జిల్లా ఈ బాలుడి మృతదేహం ఎక్కడైనా ఉందా లేదంటే సజీవంగా ఉన్నారా అనే దాని మీద ఇప్పుడు ఇక్కడ వెతులాట అయితే ప్రారంభించారు. సుమారు 3 కిలోమీటర్ల మేర వెతులాట చేసినటువంటి ఈ యొక్క అధికారులు ప్రస్తుతానికి ఈ కాలనీ వద్ద ఉన్నటువంటి ఈ ర్యాంపుల కింద వెతికేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ స్థానికి ఉన్నటువంటి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా ప్రత్యేకంగా చేరుకున్నారు. అయితే ఆయన మాటల్లోని గద్దె రామమోహన్ రావు గారు చేరుకున్నారు. వారిని అడిగి మనం ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారిని చెప్పండి కూడా అంటే ట్రైన్ మీద మొత్తం కట్టడాల వల్ల విజయవాడలో స్టార్మ్ వాటర్ కోసం గతంలో ఎంపీ గారు కానీ చంద్రబాబు గారు కానీ కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చారు, అది కొంతవరకు పూర్తి చేశారు. పూర్తి చేసిన దానికి పేమెంట్ లేవలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని తోలేశారు. ఆ 4 కోట్లు ఏమైనా కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎక్కడ ట్రైన్లు అక్కడ సగం పూర్తి చేస్తున్నాయి. వచ్చిన గవర్నమెంట్ గత గవర్నమెంట్ చేసిన పనులు కంటిన్యూ చేయాలా, అలాంటివి ఎక్కడ చేయలేదు. చేయకపోవడం వల్ల ఈ దరిద్రం ఈ విజయవాడ కార్పొరేషన్ మొత్తం మురికిమయం అయిపోయింది. గతంలో గత ప్రభుత్వం వచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం చూస్తే ఇక్కడ ఉపయోగపడతా ఉంది. ఈ డ్రైన్ ని రిజ్యూమ్ చేసిన తర్వాత గ్రామాల్లో డౌన్ చేయడానికి స్లాబ్లు కూడా ప్రాంతాల్లో స్లాబ్లు వేయాలి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆ బిల్డింగ్ ఓనర్లు కానీ అపార్ట్మెంట్ ఓనర్లు కానీ స్లాబ్లు వేసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు గత 4 రోజులు జరుగుతున్నటువంటి భారీ వర్షాలు విజయవాడలో ఉన్నటువంటి డ్రైన్ కూడా పొంగి పరులతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మా దురదృష్టవశాత్తు ఇందాక 11:30 భారీ వర్షాల వల్ల ఈ డ్రైన్ లో 6 సంవత్సరాల అభి అనే బాలుడు పడిపోవడం జరిగింది. దాన్ని కళ్ళారా చూసినటువంటి పిల్లలు గారిని ఒక అమ్మాయి గారు చెప్తా ఉన్నారు. తెలిసిన వెంటనే మరి సహాయ చర్యలు చేపట్టాలంటేనేమో జోన్ వర్షం వస్తుంది, ప్రవాహం వేగం అధికంగా ఉంది. ఈ బాలుడు ఎక్కడ చిక్కుకున్నాడు అనేది మాకు అర్థపట్టట్లేదు. ఈ బాలుడు సజీవంగా దొరుకుతాడని చెప్పి మేము ముందుకున్న ఆశతో కూడా మరి ఆటోమేటిక్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ సిబ్బందిగానే ఉండి, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందిగానే ఉండి, ఇక్కడ సివిలియన్స్ గానే ఉండి అందరూ కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. చాలా చోట్ల ఈ ట్రైన్ మీద స్లాబ్లు వేసి అడ్డంకుగా ఉంది. ఈ బాలుడు ఎక్కడన్నా ఇరుక్కుపోయాడా అనేది మేము ఆందోళన చెందుతా ఉన్నాం. అందుకని కమిషనర్ గారు నోటిస్లో కూడా ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాం. కమిషనర్ గారు కూడా ఆయన కూడా స్వయంగా స్పాట్కి వస్తా ఉన్నారు. అవసరమైనటువంటి ఎంత సిబ్బందిని యంత్రాంగాన్ని కూడా తీసుకొచ్చి యంత్రాలను కూడా తీసుకొస్తానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. బాలుడు సజీవంగా చూస్తాడని కూడా మేము ఆశిస్తున్నాం అండి. వెహికల్స్ వెళ్ళడానికి ఒక వచ్చిన సరిపోద్ది, కానీ అపార్ట్మెంట్ అంతవరకు కూడా ల్యాబ్లన్నీ కూడా ఇచ్చి వేయాలి ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి కూడా కార్పొరేషన్ లో 2-3 పర్యాలు స్థానికులు కూడా ఇట్లా
విజయవాడ నగరం గురునానక్ కాలనీ అనుకోండి ఇక్కడ అత్యంత గంభీరంగా ఉండేటువంటి ప్రాంతం కూడా అయితే ఇక్కడ ప్రస్తుతానికి మనం అయితే కష్టమే కదా పడిపోతున్నారు. దాని వల్ల ఇప్పుడు ఆ కుర్రాడు ఎక్కడున్నాడో తెలియనటువంటి పరిస్థితి కదా. ఏమనిపిస్తుంది పిల్లలు ఆ నీరు వస్తుంది పడుతుందని తోటకు వచ్చారు. తోటకు వచ్చి తొమ్మిది చూసినప్పుడు ఆ పిల్లడు జారిపోయాడు. ఎక్కువ నీరు వస్తుంది కదా, ఎక్కువ నీరు మీద పాలు తేలిపోయినాయి పిల్లలు. ఆడు ఆ పెద్ద పిల్లలు చెప్పడానికి వచ్చారు ఇంటికి. అప్పుడు చూసి అందరం వచ్చాము. మరి ఇంకేం తెలుసుకోవచ్చు తెచ్చారండి తోట ఇరికిపోయాడో మరి వెళ్ళారా లేదో తెలియదు. స్థానిక కార్పొరేటర్ కూడా దీని మీద ఆగ్రహం వచ్చేటప్పుడు కూడా నోటిఫికేషన్ మేము తొలగించాలని అయితే ఇప్పుడు ప్రైవేట్ మున్సిపల్ కమిషనర్ కబురు పెట్టాము. మున్సిపల్ కమిషనర్ రాగానే ఎక్కడైతే అక్రమ చట్టాలను తొలగిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూస్తే సుమారు రెండున్నర గంటలు కావాల్సినప్పుడు కూడా ఇప్పుడు కూడా బాలుడు ఆర్టీసీ అయితే లభించలేదు. అయితే ఇటు పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది అలాగే స్థానికులు కూడా తీవ్రంగా జీవిస్తూ ఇక్కడ మొత్తం అంతా కూడా జల్లెడు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ డ్రైన్ ఏదైతే డ్రైన్ సుమారు 10 అడుగుల వెడల్పున్నటువంటి డ్రైన్ మనం మరొకసారి చూస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మ్యాన్ హోల్ ని ఏర్పాటు చేశారు. మ్యాన్ హోల్ లో కూడా పోలీసులు దిగి ఇక్కడ కూడా చాలా సేపు నెచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి మ్యాన్ హోల్స్ కూడా లేకుండా కొంత పాట పూర్తిగా మూసేయడం వల్ల ఈ ప్రమాదం చూడలేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి ఆ పరిస్థితి కనిపిస్తున్నది. కొంతమంది స్థానికులు ఉన్నారు అనేది చెప్పండి. ఈ విధంగా కట్టేయడం వల్ల ఏంటి పరిస్థితి అది అయితే ఇక మొత్తం మీద ఆసక్తి మనం తీసుకున్నాం కదా. ఫైర్ సిబ్బంది పోలీసులు కూడా తీవ్రంగా తెలుస్తున్నటువంటి పరిస్థితుల నుంచి సుమారు 2 కిలోమీటర్ మేర కూడా ఉదయం నుంచి గాలించి చర్యలు చేపట్టారు. ఇప్పుడు మనం చూసేదంతా కూడా పూర్తిగా డ్రైన్ దీని కిందంతా డ్రైన్ ఉంది. పైన అపార్ట్మెంట్ అయితే కింద కట్టే వాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కడ బాలుడు ఆ చుట్టుపై ప్రాణాలతో ఉన్నా కానీ లేదంటే ఉదయమైనా కానీ ఇందాకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంతా ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నారు కదా ఇదంతా ఇక్కడ పగలగొట్టవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఏఎస్సీ గారు అయితే చెప్తున్నారు. అయితే
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటి మూసేయడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. ఎక్కడైతే ఈ డ్రైన్ లోకి జ్ఞానం వస్తున్నాయి అక్కడ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎస్ఐ గారు ఉన్నారు వారిని చెప్తున్నాం మేడం చెప్పండి ఏంటి చేసేది పరిస్థితి. ఇది కొన్ని చోట్ల పైప్ కూడా ఉన్నాయి పైప్ కూడా పగలబొట్టాలి ఆ ప్రాంతంలో ఇదంతా కూడా పగలబొట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మొత్తం చూస్తే 2.5 గంటలుగా కూడా పోలీసులు ఇటు ఫైర్ చేసి